ఆళ్లగడ్డకి పవన్ ఎఫెక్ట్ తగలబోతుందా అంటే అవుననే సంకేతాలే వినబడుతున్నాయి. వాస్తవానికి భూమా కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా అక్కడ స్ట్రాంగ్గానే ఉన్న రాజశేఖర రెడ్డి హయాంలో దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది. ప్రజారాజ్యంలోకి ఆ కుటుంబం వెళ్ళడం, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్తో కలిసినా కూడా పూర్తి స్థాయిలో అయితే కరెక్ట్గా పవన్ చిరంజీవితో ఆ తర్వాత పవన్తో ఉన్నటువంటి సందర్భంలో, ఆ రోజుల్లో పవన్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో స్ట్రాంగ్గా ఉంది. అంతకుముందు ఆ ప్రాంతంలో పట్టున్నటువంటి వాళ్ళు, ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక రెండు మూడు మండలాల్లో భూమా కుటుంబానికి పట్టుంటే మిగతా మండలాల్లో ఇరిగల కుటుంబానికి కావచ్చు, గంగుల కుటుంబానికి కావచ్చు, ఎవరి అక్కడ మండలాల వారీగా పట్టు చీలిపోయింది. అలాంటి సందర్భంలో గత ఎన్నికలప్పుడు 2014లో ప్రచారానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్, అప్పట్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున. అప్పుడు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భూమా కుటుంబం పాత పరిచయాలను గుర్తు చేస్తూ మీరు వస్తే ఇబ్బంది అంటే వెనక్కి వెళ్ళిపోయాను అన్నది నేను పవన్ కళ్యాణ్ చెప్తాను. ఇప్పుడు అక్కడే సభ పెట్టడం, వాస్తవంగా రెండు కుటుంబాల మధ్యన ఉన్నటువంటి పట్టణంలో లేదా ఆ ప్రాంతంలో పవన్ సభకి భారీ ఎత్తున జనం రావడం, దాదాపుగా 40-50 వేల మంది వరకు అక్కడ సామాజిక వర్గ పరంగా కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ పవన్ అంటే అభిమానులు ఉన్నారు అనే నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే, ఆ అభిమానులందరూ పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అయింది. ఆ తరలి వచ్చినటువంటి అభిమానులందరి సమక్షంలో ఈ దఫా ఎన్నికల్లో గట్టి పోటీ పెడతాం, కుటుంబాల వారీ పోరాటం కాకుండా వెనుకబడిన తరగతుల నుండి వచ్చినటువంటి వాళ్ళని పెడతామన్నది పవన్ కళ్యాణ్ ప్రకటన. అది ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి సమయం వచ్చింది కాబట్టి, ఎన్నికల సమయం. ఈ సందర్భంలో పవన్ అక్కడ పర్యటన అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. పవన్ సక్సెస్ సాధించారు నియోజకవర్గంలో, ఆ సక్సెస్ని ఓటు కింద మలుచుకునేటువంటి విధమైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేస్తారా లేదా అన్నటువంటి దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. బట్ ఆళ్లగడ్డలో పవన్ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది, అది అఖిల ప్రియ రాజకీయ జీవితం మీదన ప్రభావం చూపెడితే. అదే సందర్భంలో వైసీపీకి సంబంధించి గంగుల కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయం మీద ప్రభావం చూపెడతాయి. ఎక్కువగా అఖిల ప్రియ మీద చూపెట్టేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు అంటే గతంలో పవన్ ఓట్లన్నీ కూడా, పవన్ మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ ఓట్లన్నీ అఖిల ప్రియకి వచ్చింది కాబట్టి, ఇప్పుడు అది అఖిల ప్రియకి కొంత డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఏం జరుగుతుంది అన్నది చూద్దాం.